టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి కార్లు బైక్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే రాంచీలోని తన నివాసంలో ఉన్న గరాజ్ లో హమర్, ఫోర్డ్ మస్టాంగ్ వంటి ఖరీదైన కార్లతో పాటు లెక్కలేనన్ని బైక్స్ ఉన్నాయి. రీసెంట్ గా ధోని గరాజ్ లోకి మరో కొత్త కార్ వచ్చి చేరింది. కియాకు చెందిన EV6 కార్ ని కొనుగోలు చేశారు ధోని. కాగా ధోని గరాజ్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇదే కావటం విశేషం. కొనటమే ఆలస్యం, తన కొత్త కార్లో షికార్కి బయలుదేరారు. తన సహచరులు ఋతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ లను వెంట పెట్టుకుని మరీ కొత్త కార్లో ఎంచక్క చక్కర్లు కొట్టారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని ధోనియే స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరల్ గా మారాయి. కాగా రాంచీలో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర జట్టు కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఇక ఇదే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న కేదార్ కూడా రాంచీలోనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇద్దరిని సరదాగా తన కార్లో షికార్కు తీసుకువెళ్లారు ధోని. ఇక కార్ విషయానికి వస్తే కొరియన్ కంపెనీ కియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక ఈ కార్ ధర విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశంలో EV6 X షోరూమ్ ధర 65 లక్షలు.